नमस्कार टॉप तेलुगु न्यूज़ की स्वागत विजयनगर जिला चीपुरपल्ली मंडल आलचंगी पंचायती विश्वनाथपुरम ग्राम में इंटिंटिकी कुलाई त्रागुनीर पथकम एमपीपी इप्पली अनंतम जेडपीटीसी वल्लेड श्रीनिवास नायडू प्रारंभिंचार अभिवृद्धि विकेंद्रीकरण चेयालनी एन्निकल्लो हामी इच्चिन विधंगा राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी प्रति ग्रामानि अभिवृद्धि चेस्तुन्नारु స్నానం చేయాలి మాకు నలభై చాలా రోడ్డు అని అడక్కని తేజాలి రోడ్డు అని అడక్కని తేజాలి ఎక్కడ పడతా రోడ్లు చేయండి బాబు పడదైపోతుంది ఎక్కడ ఉల్లి కారే వచ్చింది కదా ఇలా తిరిగి వచ్చింది शंकस्थापाल डेल अ భారత రాజ్యాంగం జోలికొస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని బీఎస్పీ పార్టీ తల్లాడ మండల అధ్యక్షుడు శివ మహారాజ్ బస్వయ్య అన్నారు. భారత రాజ్యాంగం రచిస్తే సమాజంపై రాజ్యాంగంపై అవగాహన లేని వ్యక్తి మాట్లాడినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడాన్ని యావత్ సమాజం తప్పుపడుతుందన్నారు. డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కుట్రల వీర్తులతో మన ముఖ్యమంత్రి అహంకారి కేసీఆర్ గారు దాన్ని రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక మాట మాట్లాడడం జరిగింది మిత్రులారా. పది రోజులు గడువు పడేయడం జరిగింది. ఈ రోజుల ఈ పది రోజుల్లో కనుక ముఖ్యమంత్రి స్పందించి క్షమాపణ చెప్పుకుంటే అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి తీసుకొస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆపత రామారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుట్టకముందు రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనలు కాకుండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని అవమాన విధానాన్ని నిరసిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి
అందరి పక్షాన ప్రతి భారతీయ పౌరుడి పక్షాన డిమాండ్ చేస్తున్నాను. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతిసారి మన బడ్జెట్ పెట్టేటటువంటి ప్రక్రియ భారతదేశ పౌరులందరికీ తెలిసినటువంటిదే. మీకు ఇష్టమైతే బడ్జెట్ మీద కామెంట్ చేయండి, మంచో చెడో చెప్పండి. అంతేకాని ఈ విధమైనటువంటి బడ్జెట్ ఈ విధంగా పెట్టారని చెప్పేసి భారత ప్రధాన్ని అవమానిస్తూ, భారత ప్రధాన్నే కాకుండా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక అంబేద్కర్ గారినే కాదు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఫౌండర్ అప్పికట్ల జీవరత్నం పిలుపు మేరకు విజయనగరం జిల్లా పార్వతీపురం సీఎం చర్చలో పాస్టర్ మోజీష్ ఆధ్వర్యంలో సిఆర్పిఎస్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ వైఎస్ చిన్నారావు పాల్గొన్నారు. సిఆర్పిఎస్ ఎజెండాను గురించి, భవిష్యత్తులో చేయబోయే ప్రణాళికను గురించి మాట్లాడుతూ కమిటీ చేయు విధి విధానాల గురించి వారికి వివరించి మాట్లాడారు. అలాగే క్రైస్తవ హక్కులను పరిరక్షించడానికి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఈ టీం అన్ని విధాలుగా పనిచేయాలన్నారు. లో మరి కొన్ని మండలాలు కలిపి ఈ డివిజన్లో కొంత టీం వేయడానికి మరి అనుగ్రహించిన దేవుని కృప. ఈ టీంలో ప్రెసిడెంట్ ఆర్ భాస్కర్ రావు గారు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఆర్ ప్రభాకర్ రావు గారు, సెక్రటరీ పిఎస్ గోపి గారు, జాయింట్ సెక్రటరీ పి ఆనంద్, ట్రెజరర్ మాస్టర్ పి ప్రభుదాస్, జాయింట్ ట్రెజరర్ పిఏ ఎలీషా, ఈ విధంగా క్రిస్టియన్ ఛానల్ క్రిస్టియన్ డివిజన్లో మరి ప్రెసిడెంట్గా సుందరి ఎంపీటీసీగా తెలిసి ప్రాంతంలో ఆమె కూడా ప్రమాణపూర్వకంగా వీరందరికీ కూడా ఈ యొక్క డివిజన్లో మేమందరము మరి మంచిగా పనిచేయాలని చెప్పి వారు మంచిగా తెలియపరిచారు. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఫౌండర్ గారైన జీవరత్నం గారు మరి కార్యక్రమం అంతటినీ ఈ ప్రాంతానికి వారు ఏర్పాటు చేసిన పనిని మేము ప్రారంభించి కమిటీలు వేసి అనేక విధాలుగా వాళ్ళు ప్రోత్సహించున్నాం. అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన చిన్నారావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రసాదరావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ మరి జనరల్ సెక్రటరీ అయిన ఐజోజాయ్ గారు, అలా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారైన మోసేస్ గారు, వీరందరి తరఫున ఈ యొక్క డివిజన్లో ఈ కార్యక్రమం పెట్టడానికి మరి దేవుడు అనుగ్రహించిన కృప, వారందరినీ దేవుడు దీవించలాగా ఈ కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా చేస్తామని వారు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఆ విధంగా మన యొక్క సిఆర్పిఎస్ కార్యక్రమాలు ఈ పాతపురం డివిజన్లో, అలాగే ఆ విధమైన కార్యక్రమాలు పేదవారికి దైవ సేవకులకు అనేక మందికి అందుబాటులో అన్ని విధాలుగా మేము చేస్తామని మా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన కనుక 1, 2, 3, గో. ప్రభునందు ప్రియమైనటువంటి మరి సిఆర్పిఎస్ రాష్ట్ర అండ్ నేషనల్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి వందనములు. ఈరోజు మా పార్వతీపురం నియోజకవర్గం తరఫున డివిజన్ తరఫున మన సహోదరులు రాష్ట్ర సెక్రటరీ వర్యులు చిన్నారావు గారు, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంఐ జాయ్ గారు తరఫున, ఇక్కడ సెక్రటరీ గారు తరఫున, అలాగే మరి జిల్లా కమిటీకి సంబంధించినటువంటి మోజెస్ గారు తరఫున, రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ డివిజన్లో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నేను పెద్దలు ఇచ్చినటువంటి ఆ యొక్క పదవి మేరకు నా వంతు బాధ్యతగా కమిటీ పరంగా, రాష్ట్ర పరంగా, జిల్లా పరంగా అన్ని విషయాల్లో సహకారిగా ఉంటానని తెలియపరుచుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఉద్యోగుల కవాత్తో బెజవాడ ఎరుపెక్కింది, తాడేపల్లి తడిసిపోయింది. ఇన్నాళ్ళు పులి అని భ్రమపడ్డ వాళ్లకు పిల్లి అన్న వాస్తవం బోధపడింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చలో విజయవాడ సభకు వెళ్లనీయకుండా పోలీసులు నానా ప్రయత్నాలు చేసినా కర్నూలు జిల్లా ఉపాధ్యాయుల సంఘం నాయకులు పెళ్లికి వెళుతున్నట్లు బస్సుకు పెళ్లి బ్యానర్ కట్టి బస్సులో విజయవాడ సభకు చేరుకుని పోలీసులు అవాక్కయ్యేలా చేశారు. Thank you.
పెన్నడూ లేని బడ్జెట్ పెట్టడం దారుణమని డోన్ పట్నంలోని ఎస్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్నారు. రాయలసీమ ప్రాంతాల 4 జిల్లాలకు మొండి చేయి చూపిందని, అలాగే పోలవరానికి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, అలాగే గుంతకల్ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్ వరకు రైల్వే బడ్జెట్ శాఖ రైల్వే జోన్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి ఆ ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా నిరాశ నిస్పృహతో కూడుకున్నటువంటి బడ్జెట్. ఎప్పుడు కూడా ఇంత అటువంటి అధ్వానమైనటువంటి బడ్జెట్ని మనం చూడలేదు. కేవలం ఈ బడ్జెట్ ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంది. సామాన్య ప్రజలకు కానీ వేతన జీవులకు కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి లేనటువంటి బడ్జెట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి ఇప్పుడు 7 సంవత్సరాలైంది మనం ప్రత్యేకంగా వచ్చేసినప్పుడు, ఇప్పటి వరకు కూడా మరి ప్రత్యేక హోదా అనేటటువంటి ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడం చాలా దురదృష్టకరము. అంతమంది ఎంపీలు ఉండి కూడా ఇక్కడ నుంచి పోయినా కూడా మరి ఆ ప్రస్తావన ఆర్థిక మంత్రి గారు ఎందుకో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలేకపోయినారు. దీనికి మేము చాలా మరి విచారం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖ రైల్వే జోన్ గురించి కానీ, పోలవరంకి బడ్జెట్ కేటాయించడం కానీ, కర్నూలులో మరి వ్యాగన్ ఫ్యాక్టరీకి గృహ శూన్యమైనటువంటి బడ్జెట్, మరి దేశంలో భారతీయ జనతా పార్టీ చాలా గొప్పలు చెప్పుకునేటటువంటి పార్టీ, మరి ఇది ప్రజలకి ఎంతో అనుకూలంగా ప్రజా ఆదరణ పొందిన పార్టీ అంటున్నారు. మరి ప్రజలకి ఈ బడ్జెట్లో ఇంత శూన్యంగా ప్రవేశపెట్టడం వాళ్ళకే చెల్లింది. కాబట్టి ఈ బడ్జెట్ని మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షుణ్ణి. మేము ఉపాధ్యాయ వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ బడ్జెట్ని. ఇటువంటి బడ్జెట్ని మరి గతంలో కూడా ఎవరు ప్రవేశపెట్టలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా శూన్యహస్తము. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన పునరాలోచించి ఈ బడ్జెట్ కేటాయింపులు లేకుండా మరి ఏమైనా స్థాయి సంఘం సమావేశంలో చర్చించి అదనపు కేటాయింపులన్నీ తెచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని సందర్భంగా నేను కోరుతున్నాను. సార్, ఇంకో విషయం సార్, ఇక్కడ రైతు ఏమంటుంది, కిసాన్ యొక్క ఆధారిత ప్రభుత్వం అంటుంది. ఆ కిసాన్కి చేసినటువంటి నల్ల చట్టాలని సాక్షాత్తు పార్లమెంటులోనే వెనక్కి తీసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతానన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రైతుల గురించి, రైతులకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాల గురించి చెప్పకపోవడం దీన్ని మేము ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అన్నారు, క్రిప్టో కరెన్సీ బ్యాంకింగ్ రంగ సేవల రంగాల్లో ఎక్కువగా వాళ్ళు కేటాయించారు, మరి దీని మీద మీ అభిప్రాయం సార్? క్రిప్టో కరెన్సీకి మన భారతదేశము ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా అక్షరాస్యత శాతంలో కేరళ స్థాయికి అన్ని రాష్ట్రాలు చేరినప్పుడు క్రిప్టో మేము ఎటువంటి ఔన్నత్యం, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూర్తి స్థాయిలో కేటాయిస్తామని చెప్పినారు. అది మాటలకే పరిమితమైంది కానీ చేతుల్లో శూన్యమైపోయింది. మొత్తానికి బడ్జెట్ మీద మీ ఒపీనియన్? ఈ బడ్జెట్ మొత్తానికి సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. ఇది కేవలము బడా వ్యాపారులు, ఉన్నత వర్గాల. సిద్దిపేట జిల్లా కోహెట్ మండలంలో గౌరవ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మనవడు మరియు గౌరవ హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ తనయుడు, యువ నాయకుడు వడితల ఇంద్రనీల్ బాబు జన్మదిన సందర్భంగా కోహెట్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేశారు. చేస్తా
सारी को సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలనపై పట్టణంతో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులకు ఏసీపీ సతీష్ అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారని, కరోనా కారణంగా వారు గ్రామాలకు ఓళ్లకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న యువకులకు అలవాటు చేయడం జరుగుతుందన్నారు. సో దాంట్లో కరెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క హెల్ప్ కోరడం జరుగుతున్నది, ముఖ్యంగా గమనిస్తున్నది. సో మరి అది సిటీ కల్చర్లో ఎక్కువగా ఉన్నది. సమాజంలో నేరాలు చేసినప్పుడు దొరికితే దొరుకుతాననే బాధ పోయే, అంటే మనకు ఎగ్జాంపుల్ చాలా వరకు మీరు పేపర్ సామాజిక బాధ్యత అంటే ఒక సామాజిక, అంటే మీరు మిమ్మల్ని ఎందుకు మీటింగ్ పెట్టారు, ఎందుకు పిలిచారు అనేది మీకు డౌట్ వచ్చి సార్ ఎస్ఐ గారు ఇప్పుడు వచ్చింది అంటే ఎట్లుందంటే సార్ పొలిటికల్ లీడర్లు వచ్చింది ఒక ఒకటే మాటలు చెప్పాలంటే మేము దాన్ని పట్టుకుంటాం. దొరికిన తర్వాత సార్ ఇక మీరు మనం రెగ్యులర్గా ఇంకా సార్ ఇది అది అని చెప్పే కంటే ముందు డిఫరెంట్ ప్రజలలో ఉంటారు, ప్రజలలో ఈజీగా మీరు పర్యటిస్తాం కానీ అక్కడ ఇక లోకల్ కౌన్సిల్లో వెళ్ళకుండా ఊళ్ళో వాళ్ళలో హీనియస్ క్రైమ్స్ అయితే ఉంటాయి. మనం వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చినాక దానికి అట్రాక్ట్ అయిపోయి దానికి అడిక్షన్ అయిపోయి అది తాగకుంటే ఉండలేను, ఆ తాగకుంటే అదొక ఎందుకు అంటే దానికి కారణం ఇదే. మనం చదువుకోవడానికైనా లేకపోతే పని చేసుకోవడానికైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ గాంజాకి అలవాటు పడి మన టౌన్ లో హుస్నాబాద్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చడం వార్డ్ కౌన్సిలర్లకు మీకు మీ వార్డులో కానీ సో వచ్చిన మన స్కూళ్ళలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో లాక్డౌన్ కాబట్టి భయప్రాంతులు కూడా జరుగుతుంది, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.